వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, ఎలాంటి న్యూస్ కి స్వాగతం. నేను ప్రసన్న. ముందుగా హెడ్లైన్ చూద్దాం. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ జర్మన్ పౌరుడు, కేంద్ర హోంశాఖ అఫిడవిట్ దాఖలు. బోయినపల్లి మండలంలో మినీ స్టేడియం కోసం 4 ఎకరాల భూమిని మంజూరు, చెప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. భారత రాజ్యాంగ రక్షణ కోసం బహుజనుల విరాళాలు ఇవ్వాలి, డిఎస్పీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నీసాని రామచంద్రం. ముస్తాబాద్ మండలంలో 2 గ్రామాల మధ్య ముదురుతున్న ఇసుక పంచాయతీ, దాడి చేసిన వారిపై చర్యకు అవనూర్ గ్రామస్తుల ధర్నా. ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా ధూమల బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొన్న సిరిసిల్ల ఉమెన్ వింగ్ చైర్పర్సన్ పి శోభారాణి. ఇల్లంతకుండ మండలంలో ప్రజలకు కొనుకు లేకుండా చేస్తున్న చిరుతపులుల సంచారం, భయం భయంగా రైతులు. గుమ్లాపూర్ గ్రామానికి దివ్యాంగ రైతు అంచయ్యకు ప్రభుత్వ పరంగా బ్యాటరీ ట్రై సైకిల్ను అందిస్తామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. చొప్పదండి మండలం గుమ్లాపూర్ గ్రామానికి చెందిన దివ్యాంగ రైతు అంచయ్య 30 సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో 2 కాళ్ళు తెగిపోయాయి. అతని బిడ్డ గంగ జమున కాళ్ళు తెగిపోయింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వ్యవసాయ పనులు చేస్తుండటం చూసి ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని, బ్యాటరీ ట్రై సైకిల్ అందజేస్తామని హామీ ఇచ్చారు. అతని కూతురు గంగ జమున వైద్య శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తుంది. ప్రయాణానికి అందుబాటులో ఉండే విధంగా ట్రాన్స్ఫర్ అయ్యేలా చూస్తానని జగిత్యాల డిఎంహెచ్ఓతో మాట్లాడారు. రైతు అంచయ్య ఇంటికి వెళ్లి దరఖాస్తు, ఎమ్మెల్యే దరఖాస్తు తీసుకోవడం కుటుంబ సభ్యులు సంతోషం వెల్లబుచ్చారు. బోయినపల్లి మండలంలో క్రీడాకారుల కోరిక మేరకు మినీ స్టేడియంకు 4 ఎకరాల భూమిని మంజూరు చేయించినట్లు చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తెలిపారు. బోయినపల్లి మండల కేంద్రంలో ప్రీమియర్ క్రికెట్ లీగ్ పోటీలు ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు హాజరై మాట్లాడుతూ, మినీ స్టేడియం కొరకు 4 ఎకరాల స్థలాన్ని సర్వే నెంబర్ 139లో తహసీల్దార్కి ఫోన్ చేసి వెంటనే స్థలం కేటాయించడం జరిగిందని అన్నారు. ఎమ్మెల్యే తన సొంత నిధుల నుండి 20 లక్షల రూపాయల మినీ స్టేడియం నిర్మాణం కొరకు కేటాయించడానికి హామీ ఇచ్చారు. ఎస్ఆర్ఆర్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రసన్న హరికృష్ణ మాట్లాడుతూ, గల్లీలో ఆడిన ప్రతిభతో ఢిల్లీలో సత్తా చూపాలని, హైదరాబాద్ గల్లీలో క్రికెట్ ఆడిన సిరాజ్ స్ఫూర్తిగా క్రీడాకారులు అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, క్రీడాకారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఓరియంటెడ్ అని అనుకుంటారు, మన గ్రామీణ స్థాయిలో క్రికెట్ పోటీలు ఇంత ఘనంగా నిర్వహణ జరగబోతుంది కాబట్టి మొన్ననే నేను చెప్పడం జరిగింది. ఈ సంవత్సరం మన యువకులందరూ ఈ సంవత్సరం సద్వినియోగం చేసుకొని అందరూ మంచి ఉద్యోగాలు సంపాదించి మన మీ యొక్క కన్న తల్లిదండ్రులను, మీ యొక్క తోబుట్టువులను, మీ బంధువులందరినీ మీరు డెవలప్ అయ్యి మీ కుటుంబాలను. ఈరోజు బోయినపల్లి ప్రీమియర్ లీగ్ చాలా అద్భుతంగా వారం రోజులు రెగ్యులర్గా ఆటలు ఆడి మరి అంటే అంటే అది అనుభవించి వచ్చినాం కనుక ఇప్పుడు మా సార్ చెప్పిన పాఠం ఇప్పటి నాకు గుర్తున్నది ఏమని, గంగలేదురా భయ్ గంగాధరం అంటే ఊరి పేరు గంగాధర అంటే ఇది అనుభవించి వచ్చినాం కనుక తెలిసింది. ఇప్పుడు యూత్ ఎదుగుతున్న వాళ్ళకి తెలంగాణ వచ్చింది అయిపోయా ఇంకేం భయ్ ఏం చేస్తావు ఎప్పుడు చేస్తావు అది అది చేయలేదనే కదా తెలంగాణ మనం తెచ్చుకున్నాం ఇప్పటికిప్పుడు అని ఇట్లాంటి ఆలోచన. ఎల్లారెడ్డి మండలం అల్మాస్పూర్ గ్రామ దళితులపై దాడి చేసిన నిందితులను వెంటనే ఎస్సీ ఎస్టీ కేసుల్లో అరెస్టు చేయాలని కాంగ్రెస్ ఎస్సీ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వం కావాలని కాలయాపన చేస్తుందని అన్నారు. తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు రొడ్డ రామచంద్రం, జిల్లా నాయకులు నాలుక సత్యం, కరిక శ్రీనివాసరెడ్డి, మల్ల సత్యం, నక్క నర్సయ్య, గ్రామ దళిత నాయకులు పాల్గొన్నారు. అంటే టీఆర్ఎస్ బీజేపీలు ఇక్కడ పోరాటం చేస్తున్నారు కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున అతి త్వరలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరినీ
అడిగి తెలుసుకుందామని ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆ పెద్దల నిర్ణయం ప్రకారం చేసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. దళిత సంఘాల తరపున మాలమానాడు తరపున ఇలా కాంగ్రెస్ పక్షాన బాలరాజ్ అన్న ఇలా మాలమానాడు తరపున మేము రావడం జరిగింది. ఇలా అల్మాష్పూర్ గ్రామస్తుల తరపున మా దళితుల పక్షాన ఉండి ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి మేము వాళ్లకు పూర్తి సహకారం చేస్తామని చెప్పి జై భీమ్ జై. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దళితులపై జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి 15 మందిని శిక్ష వాళ్ళను ఐసీఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాలి, ఇమ్మీడియట్లీ జైలుకు తరలించాలని, రిమాండ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్. భారత రాజ్యాంగ రక్షణ కోసం భౌచరులు విరాళాలు ఇవ్వాలని బీఎస్పీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నిల్సాని రామచంద్రం అన్నారు. బహుజన సమాజ్ పార్టీ మండల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిల్సాని రామచంద్రం మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తుందని, బీజేపీని అడ్డుకోవడం ఒక బీఎస్పీతోనే సాధ్యమని, అధికారంలోకి తీసుకురావడమే మన ముందున్న లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నల్లాల రాజేందర్, కరీంనగర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పోతల్ల రాజు, బీఎస్పీ సీనియర్ నాయకులు మాంకాళి తిరుపతి, అడ్వకేట్ కొంకటి రమేష్, పెంగెర్ల మహేందర్, నవీస్ ఆలువాలు, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. బలోపేతం చేస్తూ భారత రాజ్యాంగాన్ని పెద్ద మనసు కలిగించుకొని హృదయపూర్వకంగా బహుజన ఉద్యమానికి ఈ బోయిన్పల్లి మండలంలో పార్టీ కార్యకర్తలు నాయకులు మీ దగ్గరికి వచ్చినప్పుడు స్వచ్ఛందంగా స్పందించి బహుజన ఉద్యమానికి విరాళాలు అందించాలని కోరుతా ఉన్నాం. భారత రాజ్యాంగం రక్షించబడితేనే మన బ్రతుకులు బాగుపడతాయి, మనం బానిసలు కాకుండా ఉంటాం. భారత రాజ్యాంగం గనక మారితే మనమందరం కూడా శాశ్వతమైన బానిసత్వంలోకి పోయే ప్రమాదం ఉంది. కాబట్టి భారత రాజ్యాంగాన్ని రక్షించడానికి మీ అందరు కంకణబద్ధులై ముందుకు వచ్చి ఈ బహుజన ఉద్యమాన్ని విరాళాలు అందించాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై భీమ్, జై భారత్. వేములవాడ శాసనసభ సభ్యుడు చెన్నమనేని రమేష్ బాబు జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. వేములవాడ అర్బన్ మండలం మర్రిపల్లి గ్రామంలో తెరాస పాటి శ్రేణులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు ఇల్లందుల లచ్చయ్య, గౌడ్ సంఘం అధ్యక్షుడు ఎల్లా గౌడ్, ఉప సర్పంచ్ బాలకిషన్, మాజీ ఉప సర్పంచ్ వెంకటేష్, తీగల లింగయ్య, తెరాస సీనియర్ నాయకులు చింతలకోటి రవి, వంగపల్లి శంకర్, పండుగ లక్ష్మీ నర్సు, తెరాస యూత్ వింగ్ నాయకులు ప్రదీప్, మహేష్, మనోహర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. చందుర్తి మండలం సనుగుల గ్రామంలో తెలంగాణ పార్టీ పాడి పరిశ్రామాభివృద్ధి సమాఖ్య విజయ డైరీ పశు వైద్య పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరము నిర్వహించారు. ఉచిత పశు వైద్య శిబిరంలో 190 పాడి పశువుల గర్భకోశ సంబంధించిన వ్యాధుల చూడి పరీక్షలు, 48 దూడలకు నట్టల మందులను త్రాగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయ డైరీ జిల్లా అధ్యక్షులు దడిగేల శ్రావణ్ కుమార్, గ్రామ సర్పంచ్ ఎంపీటీసీ మరియు విజయ డైరీ మేనేజర్ రవి, గ్రామ డైరీ ప్రెసిడెంట్ నాగయ్య, విజయ డైరీ సూపర్వైజర్ వేణు, యాదగిరి, పాడి రైతులు మరియు సిబ్బంది బాలకృష్ణ, మధుసూదన్ పాల్గొన్నారు. రైతులకు అందరికీ నా యొక్క నమస్కారం. విజయ డైరీ పాలకి సంబంధించినటువంటి ప్రోగ్రాంలో అందరూ భాగస్వాములైనందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రానున్న కాలంలో ఇలాంటి అవకాశాలు మరిన్ని కల్పించాలని, ప్రతి 6 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో ఇలాంటి అనుగ్ర గ్రామ విజయ డైరీ అధ్యక్షుల గారికి మరియు నాతోటి అందరు రైతులందరికీ నమస్కారం. ఈరోజు మన విజయ డైరీ మనం గత సంవత్సరం నుంచి దాదాపు 3 నెలల నుంచి ప్రతి విలేజ్లో పర్ఫెక్ట్గా సెంటర్లు పెట్టుకుంటూ ముందుకెళ్తున్నాం. అప్పుడు 300 లీటర్లు ఉన్నది, ఇలా 4000 లీటర్ల వరకు తీసుకొచ్చాము. ఇంకా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. దాంతో పాటుగా ఈ 1/5 పరిస్థితి చేయదు. ఇది విజయ డైరీ ఏంటంటే రైతులకు లాభం చేసేది. కంపల్సరీ మీరు అందరు కలిసి కలిసికట్టుగా ఉండి పాలు పోసి పెంచుకుంటే మీకే సొసైటీ పెరుగుతుంది. మీ దగ్గర మీకు ఒక సొంతంగా బిల్డింగ్ ఏర్పాటు చేస్తాం. త్వరలో మీకు ఆర్థికంగా ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాము. ఇంకా ఫ్యూచర్లో కూడా ముస్తాబాద్ ప్రధాన రహదారిపై అవినూర్ గ్రామస్తులు ధర్నా చేపట్టారు. ముస్తాబాద్ మండలంలో ఇరు గ్రామాల మధ్యన ఇసుక పంచాయతీ రోజురోజుకు పెరుగుతూ
రామలక్ష్మణులపల్లె గ్రామస్తులు అవును సర్పంచ్ భర్త బానుపై దాడి చేశారంటూ 2 గంటల పాటు ధర్నా చేయగా ఎస్ఐ లక్ష్మారెడ్డి రెవెన్యూ అధికారి తహసీల్దార్ విజయ్ వచ్చి నచ్చజెప్పినా వినకుండా మాపై దాడి చేసిన వారిపై ఇంతవరకు కేసులు చేయలేదని ట్రాక్టర్ సీజ్ చేయాలని వారిపై క్రిమినల్ కేసులు అన్నారు. సిఐ బన్సిలాల్ చేరుకుని గ్రామస్తులకు నచ్చజెప్పి దాడికి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేస్తామని హామీ ఇవ్వగానే ధర్నా విరమించారు. ఈరోజు ఉదయం ఆవునూరు గ్రామస్తులు నిన్న సర్పంచ్ పై మరియు యువకులపై జరిగిన దాడికి నిరసనగా ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని చెప్పడం జరిగింది. దాన్ని ఒప్పుకొని మా యొక్క గ్రామ ప్రజలు యువకులు అన్ని సంఘాల అధ్యక్షులు ఈ యొక్క ధర్నాను విరమించుకోవడం జరిగింది. మా 2 విలేజ్ అంటే అమృత విలేజ్ అయినటువంటి రామకృష్ణపల్లె ఆవునూరు అన్నదమ్ముల్లో ఉండేటువంటివి అంత 2-3 సంవత్సరాల్లోనే విడిచిపోయినాం. కానీ ఇప్పటి వరకు కూడా కలిసి ఉన్నాం. అలాంటి దాన్ని వాళ్ళు ఇసుక ట్రాక్టర్లు రావడం వల్ల మేము పక్కకొచ్చాం. ఈ 3 గంటల్లో రాని తదిపరిలో మీరు ఏది చేసినా దానికి మేము మీరు కలెక్టర్ కూడా ముట్టడించాలని మాకు సిఐ గారే హామీ ఇచ్చడం జరిగింది. దానివల్ల మేము విరమించుకున్నాం. గంభీరావుపేట మండలం దమ్మన్నపేట ముస్తాఫ్ నగర్ గ్రామాలలో కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు మండల ప్రజాప్రతినిధులు తెరాస నాయకులు కలిసి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం నూతనంగా ఏర్పడిన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం దమ్మన్నపేట సర్పంచ్ ఉప సర్పంచ్ ఎంపీటీసీలు గ్రామస్తులు కలిసి చైర్మన్ వైస్ చైర్మన్ డైరెక్టర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కరుణ గ్రామ సర్పంచ్ లక్ష్మీ మార్కెట్ కమిటీ చైర్మన్ సుతారి బాలవ్వ తెరాస మండల అధ్యక్షులు పాపగారి వెంకటస్వామి సర్పంచుల ఫోరం అధ్యక్షులు రాజిరెడ్డి ఉప సర్పంచ్ అంజురెడ్డి తెరాస నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గరీబ్ వాళ్లకు పార్టీ గారికి మరియు కేటీఆర్ గారికి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాము. మా దమ్మనపేట గ్రామ తరఫున మండల నాయకులందరికీ ఆడపిల్లలకు కళ్యాణ ఒక వరం లాంటిది నిజంగా తెలంగాణ రాకముందు మన పరిస్థితి ఎలా ఉండదు మీ అందరికీ తెలుసు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితి ఉండేది కాదు. తెలంగాణ వచ్చినా కూడా ఇవాళ అంత తెలంగాణ జరిగిందంటే దీనికి కారణం కేసీఆర్ గారే. కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మా ఊరి తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముస్తాబాద్ మండల కేంద్రంలో మురికి కాలువ నిర్మాణంకు ఎంపీపీ జనగామ శరత్రావు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రోడ్డు వెడల్పులో కొంతవరకు డ్రైనేజ్ నిర్మాణం ఆగిపోవడంతో మండల ప్రజాప్రతినిధుల సహకారంతో మురికి కాలువ నిర్మాణంకు మంజూరైన 13,50,000 రూపాయల వ్యయంతో మురికి కాలువ నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గార్ల సుమతి ఎంపీటీసీ కంచం మంజుల నరసింహులు వార్డు సభ్యులు సత్యం తెరాస మండల అధ్యక్షులు సురేందర్ రావు పట్టణ అధ్యక్షులు భరత్ వార్డు సభ్యులు పాలకవర్గం తదితరులు పాల్గొన్నారు. చాలా అందంగా చేయడం జరిగింది. ప్రమాదాలు జరగకుండా చేయడం జరిగింది. అదంతా కూడా కాలువ పక్కపొంటి ఆ చెరువు వరకు కిందికి తీసుకుపోవడం కూడా దానికి కూడా గౌరవ అధికారులతో సంప్రదించి తగు చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ రానున్న రోజుల్లో ముస్తాబాద్ ను మంచిగా చేసే క్రమంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తుంది. అభివృద్ధి కార్యక్రమంకు వచ్చినటువంటి పెద్దలకు తెలతరావు గారికి మరియు పార్టీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు ఎంపీటీసీలు వార్డు సభ్యులు జీపీ సిబ్బంది ఈరోజు ఈ మెయిన్ రోడ్లో ఆర్ఎంబి రో వారే చేసేది వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం ఏందో మధ్యలో వదిలిపెట్టి మా వార్డు సభ్యులు మా పాలకవర్గం కూడా అందరు సహకరించి దీన్ని తీర్మానం చేసినందుకు దీన్ని తేవడం జరిగింది. దీన్ని 13,50,000 ఇప్పటి మందమైతే తీసుకొచ్చినాము. ఇంకా అక్కడ అటు కూడా వెళ్ళడానికి కావాలని ఇక్కడ ఏరియా వాళ్ళు మా ప్రజలు కోరుకుంటున్నారు. దాని ప్రకారం ఇది అయిన తర్వాత ఇల్లంతకుంట మండలంలో చిరుతపులుల కలకలంలో పలు గ్రామాల ప్రజలు భయభయంతో ఉంటున్నారు. ఇల్లంతకుంట మండలంలోని వల్లంపట్ల గ్రామంలోని శివారులో చిరుతపులు సంచరించడం విషయం మండలంలోని అన్ని గ్రామాల్లో తెలియడంతో మండలంలోని పలు చుట్టూ ఉన్న గ్రామాలతో పాటు వల్లంపట్ల గ్రామస్తులు భయాందోళనకు గురి కావడం జరిగింది. మన మచ్చ రామస్వామి అనే రైతు యొక్క ఆడ దూడని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. నా డ్యూటీలో భాగంగా నేను దానికి కాంపెన్సేషన్ ఇప్పించే విధంగా దానికి డెత్ సర్టిఫికేట్ ఇచ్చి ఆ రైతుకి సహాయం చేద్దామని ఇక్కడికి వచ్చాను. అది వల్లంపట్ల గ్రామం రోజు గట్టిన మా మత్స రామస్వామి
రోజు కట్టేసి తాగుకానే కట్టేసుకుంటున్నా. ఇప్పుడు 4-5 రోజుల గోలే పుళ్ళు తిరుగుతున్నాయని అంటే ఏమో ఈ రక్తం అన్న ఉద్దేశం మీద మేము కట్టేసుకున్నాం. అదే చెప్పు, మన పోలీసులు కూడా వచ్చిర్రు చూసిర్రు. అయితే నిన్న ఒక ఏరియాకు పుళ్ళు తిరుగుతున్నాయని అనగానే అక్కడ తొక్కుడు చూసేస్తాం అని పేయిర్రు, మళ్ళీ వస్తాం అని పేయిర్రు. వస్తాం, నాకు ఏదన్నా మీరు మీ దయతోటి సెంద చేయాలి. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో డీటీఓ కొండలరావు, సిరిసిల్ల టౌన్ సిఐ వెంకట నరసయ్య సమక్షంలో కళా బృందంచే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ జర్మాస్ పౌరుడే అనే కేంద్ర హోంశాఖ అఫిడవిట్ దాఖలు చేసింది. జర్మనీ పౌరసత్వం ఉన్న వ్యక్తి 10 ఏళ్లు చట్టసభల్లో ఉండడాన్ని తీవ్రమైన అంశంగా పరిగణించాలని కోర్టును పిటిషనర్ ఆది శ్రీనివాస్ న్యాయవాది రవికిరణ్ కోరారు. వీలైనంత త్వరగా కేసును సంబంధిత బెంచ్ ముందంచాలని రిజిస్టర్ని హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా రమేష్ పౌరసత్వంపై వాదనలు జరిగాయి. రోస్టర్ మారడంతో సంబంధిత బెంచ్ విచారణ జరుపుతుందని జస్టిస్ చెల్లా కోదండరాం తెలిపారు. రమేష్ జర్మన్ పౌరుడేనని కేంద్రం ధృవీకరించిన నేపథ్యంలో వేములవాడలో రాజకీయాలు వేడెక్కాయి. ఎల్లారెడ్డిపేట మండలం ధూమల బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో సిరిసిల్ల ఉమెన్స్ వింగ్ చైర్పర్సన్ పి శోభారాణే ఆధ్వర్యంలో క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా సిరిసిల్ల ఉమెన్ వింగ్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో గిరిజన ఆశ్రమ పాఠశాలలో క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ పి శోభారాణి, జనరల్ సెక్రటరీ డాక్టర్ గీతావణి, డాక్టర్ అరుణ, జాయింట్ సెక్రటరీ ఎంపీ లత, ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ రజని, డాక్టర్ ఆస్థ, డాక్టర్ కృష్ణ, ఐఎంఏ జనరల్ సెక్రటరీ డాక్టర్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైనా కూడా దాని మీద నెగటివిటీ ఉంటది, పాజిటివిటీ ఉంటది, అర్థమైందా? ఎన్ని వ్యాక్సిన్స్ వచ్చినా కూడా అన్ని వేసుకోవడమే మంచిది. కరోనా వైరస్ వ్యాక్సిన్ వేసుకుంటారో దానికి ఇష్టం, అదైతే నేనేం పోస్ట్ చేయను. ఓకేనా? హెచ్పివి వైరస్ వ్యాక్సిన్ మాత్రం బిఫోర్ వైరస్ పాజిటివ్ డేస్ వరకు వేసుకోవచ్చు, కాబట్టి ఎప్పుడైనా వేసుకోండి. హెచ్పివి వైరస్ వెరీ సేఫ్. నెక్స్ట్ లంగ్ క్యాన్సర్ అది చాలా డేంజర్, లోపల ఉంటది కదా, బోన్స్ వెనకాల లంగ్స్ ఉంటది. అది అసలు ఎర్లీ స్టేజ్ లో మనకి త్వరగానే దొరుకుతుంది. స్టేజ్ ని బట్టి ఎర్లీ స్టేజ్ లో ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూరబుల్. అందరికి ఆవాసం ఇచ్చిన అందరికి కూడా థ్యాంక్స్. అభివృద్ధి లక్ష్యంగా వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు పనిచేస్తున్నారని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు అన్నారు. రమేష్ బాబు 65వ జన్మదిన వేడుకలు సెప్స్ స్వచ్ఛంద సంస్థ 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయిలో కబడ్డీ పోటీలు నిర్వహించగా ముగింపు సభలో చైర్పర్సన్ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేస్తారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మధు రాజేందర్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కోర్టు సందర్భంలో రచవతపల్లి వర్సెస్ కృష్ణపేట కోర్టు నంబర్లో రిపోర్ట్ చేయగలరు. రామరావుపల్లి వర్సెస్ హుజూరాబాద్ కోర్టు నంబర్ 2లో రిపోర్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎలాంటి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. Preview.